ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము పరిశుద్ధమైన ఆదివారం దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానము చేద్దాం. ఈ ఉదయకాలము నేను చెప్పాలనుకుంటున్న, జ్ఞాపకము చేయాలనుకుంటున్న అంశము, మనము ప్రభువుకు సంబంధించిన వారము. అందుకే పరమగీతములు 6:3 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది: నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నావాడు అనే అంశాన్ని మీ మధ్యన జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. మనము ప్రభు వారము, ప్రభువుకు సంబంధించిన వారము. ప్రభు మనవాడై ఉన్నాడు. క్రీస్తును అంగీకరించినప్పుడు ఆయన తన పక్షమున మనతో, నాతో ఉంటున్నాడు. ఇదే క్రీస్తును సంపూర్ణంగా ఆయన కలిగిండుటని మనం గ్రహించాలి. అబ్రహాం లింకన్ గారు అమెరికన్ రిపబ్లిక్ దేశమైనప్పుడు ఆయన ఈ విధంగా వివరించారు: ప్రజల ద్వారా, ప్రజల కొరకు, ప్రజలతో పరిపాలించుటే రిపబ్లిక్. ఆ ప్రకారమే క్రైస్తవ జీవితము కూడా ఉన్నదని, ప్రభు మన పక్షమును ఉన్నాడని, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడని మనము గ్రహించిన వారమై ఉన్నాం. మొట్టమొదటిగా దేవుడు మన పక్షమును ఉన్నాడు. దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు? రోమీయులకు రాసిన పత్రిక 8:31 దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు తానే మన పక్షమున ఉన్నాడు కనుక వాజ్యమాడుతున్నాడు, యుద్ధము చేయుచున్నాడు, మన కార్యములు సఫలము చేయుచున్నాడు. సంకీర్తన 138:8 రెండవది, ఆయన మనతో ఉన్నాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు, అనగా దేవుడు మనకు తోడని అర్థము. మూడవదిగా, దేవుడు మన దేహమును తన ఆలయముగా చేసుకుని మనలో నివాసము చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ మనలో నివసించుట వలన మీరు ఆయన ఎరుగుదురు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోహాను సువార్త 14:17 వాక్యంలో ఈ మాటను మనం చూస్తున్నాం: మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. 1 కొరింథీయులు 6:19 ఉన్న వాక్య భాగం ప్రత్యేకతను గురించి ప్రస్తావించిన పౌలు గారు, మీరు వారి మధ్య నుండి బయలువెడిన ప్రత్యేకముగా ఉండుడి, అప్పుడు మీ మధ్య సంచారము చేయుదును, మీరు నా ప్రజల యుందుదిరని తెలియజేసెను. ప్రియమైన శ్రోతలారా, ప్రభు రాకడలో మీరు ప్రాణాత్మ శరీరము పరిశుద్ధంగా ఉంచవలెనని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులై ఉండాలి. ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మనము పరిశుద్ధులై ఉండవలనని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ప్రియమైన శ్రోతలారా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధులై దేవుణ్ణి స్తుతించాలి. నేను నా ప్రియుని దానను, అతడు నావాడని వాక్కుపూర్వకంగా, హృదయపూర్వకంగా మనం చెప్పాలి. ఆయన సంపూర్ణంగా మనకు చెందినవాడు. మనకు ఆయన బలము, శక్తి మనవే. ఆయన కృప కూడా మనదే. ఆయన ఆశీర్వాదములు మన కొరకే. ఆ ప్రకారమే మిమ్మల్ని సంపూర్ణముగా ఆయన చేతిలోనికి సమర్పించండని, సమర్పించుకోండి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన శ్రోతలారా, మనం సంపూర్ణంగా దేవుణ్ణి విశ్వసిద్దామా? మనం ఆయన వారమని, ఆయన మేపు గొర్రెలమని ఆలోచన చేద్దామా? ప్రాణాత్మ శరీరమంతయు ఆయనకు చెందినదై ఉండవలనని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మన తలంపులు, మన ఆలోచనలు, మన యావత్తు ఆయన చేత నడిపింపబడవలనని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మన మాట, మన క్రియ ఆయనకిష్టమైనదిగా ఉండవలనని దేవుని వాక్యం తెలియజేస్తుంది. జ్ఞాపకం చేసుకుందాం, ఆయన యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచిండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడినని యోహాను సువార్త 15:7 దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆలోచించుకుందామా? ఆయన యందు మీరు, ఆయన యందు నేను,
మీయందు ఆయన మాటలు, నాయందు ఆయన మాటలు నిలిచిండి ఎడల మనకేది ఇష్టమో అది అడుగుదాం. దేవుని నుండి అనుగ్రహింపబడుతుందని నమ్ముదాం, విశ్వసిద్దాం. అట్టి రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగున మనము ప్రభువారమని గ్రహిద్దాం, ఆయన కొరకు జీవిద్దాం. అట్టి రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగున ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఈ కార్యక్రమంను గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9483013136 మరియు ఈమెయిల్ ఐడి info@viva.online.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9483013136 మరియు ఈమెయిల్ ఐడి info@viva.online.org.